हेलो प्रार्थन చేసుకుందామండి ప్రార్థన మాట్లాడుకుందాం మహోన్నతుడ మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ రెండు రోజుల సభలలో తొలి రోజు రాత్రి మీ విలువైన మాటలను మీ పిల్లల ముందు పెట్టబోతున్నాను తోడుగా ఉండి సహాయం చేయండి వింటున్నా ప్రతి మాటను మీ మాటగా స్వీకరించి మీ మాటలకు అనుగుణంగా నడుచుకుంటూ మీకు ఇష్టులుగా మీరు వారికి ఇచ్చిన బ్రతుకులో బ్రతికి మీరున్న పరలోకానికి చేరుకోగలిగే భాగ్యాన్ని మీ పిల్లలందరికీ ప్రసాదించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రెండు రోజుల సభల కొరకు ఏర్పాటు చేయబడిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు మన ముందున్నాయి అందులో మొదటి రోజు రాత్రిగా మనం మాట్లాడుకోబోయే ఒక ప్రాముఖ్యమైన అంశం దేవునికి పక్షపాతం కలదా అని ప్రేమన దేవుని పిల్లలారా ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియాలో బైబిల్ గురించి విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో బైబిల్ గురించి విపరీతమైనటువంటి తప్పు ప్రచారాలు జరుగుతున్నాయి అందులో ఒక తప్పుడు ప్రచారమే ఈ రోజు మన పాఠం దేవునికి పక్షపాతం కలదా అని ఈరోజు వారు బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని చూపించి దేవునికి పక్షపాతం కలదు అని వాదిస్తున్నారు ఒక విధంగా వాళ్ళ వాదన విన్న అమాయకులు అది నిజమని మోసపోయే అవకాశం కూడా ఉంది వారి వాదన ఏంటో మీ ముందు పెడితే మీలో కూడా కొంతమంది నిజమనుకునే ప్రమాదం లేకపోలేదు ప్రేమైన దేవుని పిల్లలారా ఒక విషయాన్ని మనం జనరల్గా ఆలోచిద్దాం అసలు దేవునికి పక్షపాతం ఉంటుందా మనిషికి ఉంటుందంటే ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి కానీ దేవునికి పక్షపాతం ఏంటి అసలు దేవునికి పక్షపాతం లేదని సులువుగా చెప్పొచ్చు ఒకవేళ బైబిల్లో ఉన్న రెఫరెన్స్లో బైబిల్లో ఉన్న ఆధారాలు కావాలి అని అనుకుంటే బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు కూడా మనం చూపించవచ్చు దేవునికి పక్షపాతం లేదని అందులో కొన్ని మాటలు మరి మనం చూద్దాం ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2:11 రోమా పత్రిక 2:11 దేవునికి పక్షపాతము లేదు ఇక్కడ పౌలు గారి మాటల్లో
దేవునికి పక్షపాతము లేదని కన్ఫర్మ్ చేశాడు. కేవలం ఒక పౌలు గారి మాటల్లోనే కాకుండా యేసుక్రీస్తుల వారు ఏర్పరచుకున్న 12 మందుల్లో అగ్రగణ్యుడైన పేతురు గారు కూడా ఏం చెప్పారో చూడగలిగితే, ఆయన చెప్తున్నారు అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం. అక్కడ దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాము. ఇక్కడ పేతురు గారు స్వయంగా చెప్పిన మాట. అక్కడ పౌలు గారి మాట ఏంటో చూసాము. దేవునికి పక్షపాతం లేదు. ఇక్కడ పేతురు గారి మాటల్లో చూసాము దేవునికి పక్షపాతం లేదు అని. మరి పక్షపాతం ఉన్నదని వాళ్ళు ఎలా చెప్తున్నారు? అంటే వాళ్ళకు కూడా బైబిల్లో ఏదో ఒక సందర్భం ఉంది వాళ్ళకు కూడా ఉందని చెప్పడానికి. ఏదో ఒకటి వారి దగ్గర లేకుంటే ఎందుకు ఇంత వాదనకు దిగుతారు మనతో? ప్రేమన దేవుని పిల్లలారా, కేవలం వారు అన్నారని కాదు కానీ బైబిల్లో కొన్ని సందర్భాలు అలా మనకు అనిపిస్తుంటాయి కూడా. అక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే దేవుడు బైబిల్ చదువుతున్నప్పుడు మీరు పరిశోధించండి అన్న పదాలు ఉపయోగించాడు. మీరు ధ్యానించాలి అన్న పదాలు ఉపయోగించాడు. ఈ పరిశోధన, ఈ ధ్యానం అనేది ఉంటే తప్ప ఇలాంటి విషయాలను మనం అర్థం చేసుకోలేము. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు తన గురించి చెప్పుకున్నటువంటి మాటలలో ఏవైనా పక్షపాతం గురించి చెప్పాడా? ఉన్నదని చెప్పాడా, లేదని చెప్పాడా? ఆ విషయాలు కూడా కొన్ని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ముందుగా ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. చాలండి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 10వ అధ్యాయం 17వ వచనంలో ఆయన తన లక్షణాలను చెబుతూ అందులో ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు అని, ఆయన లంచము పుచ్చుకొనని వాడు అని. నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడని ఎందుకు చెబుతున్నాడు? పక్షపాతం లేదని చెప్పడానికి. ఈ లక్షణం సహజంగా మనుషుల్లో కనబడుతుంది. మనకు మనుషులు ముఖాన్ని చూసి మాట్లాడుతుంటారు. మనుషుల మధ్య ఈ ప్రీతి తారతమ్యం అనేది మనుషుల్లో చూపిస్తుంటారు.
కులాన్ని బట్టి పక్షపాతం చూపించే వాళ్ళు కొందరు ఉంటారు, అలానే రక్త బంధాన్ని బట్టి పక్షపాతం చూపించే వాళ్ళు ఉంటారు, ప్రాంతాన్ని బట్టి పక్షపాతం చూపిస్తారు, మతాన్ని బట్టి పక్షపాతం చూపిస్తుంటారు, అలానే అధికారాన్ని బట్టి పక్షపాతం చూపిస్తుంటారు, మనిషి యొక్క స్థితిని హోదాను బట్టి పక్షపాతం చూపిస్తుంటారు. కానీ దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టను అంటున్నాడు. అంటే ఆయన ఎవరిని కూడా పట్టించుకోని అంటున్నాడు. అంటే ముఖాన్ని బట్టి దేవుడు తీర్పు చెప్పడు, ఇక లంచము పుచ్చుకొనను అని చెప్తున్నాడు. ఎందుకు లంచం పుచ్చుకొనని చెప్తున్నాడు? అంటే మనుషులకు లంచం ఇస్తే న్యాయాన్ని కూడా అన్యాయంగా మార్చేస్తారు. మనిషికి డబ్బిస్తే చాలు మంచిని కూడా చెడుగా చూపిస్తాడు. ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళ వైపు మనిషి మాట్లాడతాడు. డబ్బిచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, డబ్బిచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారు, డబ్బిచ్చిన వాళ్ళకి ఓటేస్తారు, డబ్బిచ్చిన వాళ్ళ పనులే చేసి పెడుతుంటారు. దీని అంతటిని ఏమంటారు తెలుసా? పక్షపాతము అంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఆయన నేను మొహాన్ని చూడను అనేసాడు, ముఖమును పట్టించుకొని అంటున్నాడు, అలానే లంచము కూడా నేను పుచ్చుకొనను అంటున్నాడు. అంటే నా దగ్గర అవినీతికి అవకాశం లేదు. నేను చాలా ఖచ్చితమైన వాడిని చెప్తున్నాడు దేవుడు. మరి అంత ఖచ్చితమైన వాడు పక్షపాతాన్ని ఎందుకు చూపిస్తాడు? కానీ ఉందంటున్నారు వాళ్ళు బైబిల్ విరోధులు. క్రీస్తు విరోధులు దేవునికి పక్షపాతం ఉందని వాళ్ళు వాదిస్తున్నారు ఇప్పుడు. సరే, మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. దేవుని భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌశ్చ్యము లేదు. ఆయన దేవుడు పక్షపాతి కాడు, ఆయన లంచము పుచ్చుకొనని వాడు. ఏమండి? దేవుని యందు దౌశ్చ్యము లేదు అన్నాడు. ఆయన పక్షపాతి కాడంటున్నాడు, ఆయన లంచము పుచ్చుకొనడు అంటున్నాడు. అంటే దేవుడి గుర్చినటువంటి లక్షణాలలో ఇక్కడ మనకు ఆయన పక్షపాతి కాడు, అంటే దేవునిలో పక్షపాతము లేదు అని స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక మన గురించి ఏం చెప్పాడో అది కూడా చూద్దాం. ఓకేనండి, దేవుడికి పక్షపాతం లేదని చెప్పుకున్నాడు, పర్వాలేదు. మన గురించి ఏం చెప్పాడు? మనం ఎలా ఉండాలని చెప్పాడు? మన సమాజంలో ఎలా మెలగాలని చెప్పాడు? మనము మనుషుల మధ్య ఎలా బ్రతకాలని చెప్పాడు? ఆ విషయాన్ని కూడా చూద్దాం.
ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం మీరు చాలా జాగృతగా వినాలి ప్రతిదీ మీరు వ్రాసుకోవాలి రేపొద్దున మీ దగ్గరికి రావచ్చు ఇలాంటి ప్రశ్నలు అప్పుడు మీరు సమాధానం చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి లేదు అనంటే వారు చెప్పేటువంటి మాటలకు మీరు మోసపోయే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా బైబిల్లో నుంచి చూపిస్తున్నారు కనుక వారు బైబిల్లో నుంచి చూపించి విషయాన్ని వారు వక్రీకరిస్తున్నారు వారు వక్రీకరిస్తున్నారన్న సంగతి మనకు ఎలా తెలియాలి అసలు విషయం మనకు తెలిస్తే వాళ్ళు వక్రీకరిస్తున్నారని మనకు అర్థమవుతుంది అసలు విషయం మనకు తెలియలేదనుకో వారు చేస్తున్న వక్రీకరణ నిజమని నమ్మిపోయే నమ్మి ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అందుకే మీరు జాగ్రత్త పడండి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి మనలందరిని సమాజాన్ని ఉద్దేశించి 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 19వ వచనం నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు ఏమంటే ఒక విషయం చూడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే న్యాయము తీర్చే వాళ్ళ కొరకు చెప్తున్నాడు ఎందుకంటే మీరు న్యాయం తీర్చే వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఒక కోర్టులోనే కాదు అది కేవలం అది మన ఇంటి సమస్యనే కానివ్వండి అది మన బంధువుల సమస్యనే కానివ్వండి అది మన సంఘములోనైనా కానివ్వండి ఒక సమస్యను మనం ముందు పెట్టినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే విషయంలో న్యాయముగా మనం మాట్లాడాలి న్యాయము తప్పి మనం మాట్లాడకూడదు ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన న్యాయము తప్పి మీరు తీర్పు తీర్చవద్దు మీరు న్యాయము తప్పి తీర్పు తీర్చితే ఒకరికి అన్యాయం జరుగుతుంది వారి జీవితాలు తలపిందులైపోతాయి అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా ఈరోజు న్యాయస్థానాల గురించి నేను మీకు చెప్పనవసరం లేదు ఎన్నో తప్పుడు నిర్ణయాలు తప్పుడు తీర్పులు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అందుకే మాకు ఇక్కడ న్యాయం జరగలేదని వాళ్ళు పై కోర్టులకు వెళుతుంటారు ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను ఒకనొక సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక 4-5 సంవత్సరాల క్రితం గాలి జనార్దన్ రెడ్డి గురించినటువంటి వార్తలు మీరు వినే ఉండొచ్చు ఈ మైన్స్ సంబంధించినటువంటి కేసులో అతను దోషిగా తేలాడు చాలా రోజుల పాటు జైల్లో ఉన్నాడు చాలా మార్లు బెయిల్కి అప్పీల్ చేశాడు కానీ ప్రతిసారి బెయిల్ను కోర్టు తిరస్కరించింది కానీ లాభం లేదనుకున్నాడు ఎలానైనా బెయిల్ తెచ్చుకోవాలనుకున్నాడు ఏకంగా అక్కడ బెయిల్ ఇచ్చే న్యాయమూర్తినే కొనేద్దాం అనుకున్నాడు
రేటు మాట్లాడుకున్నాడు, అందులో కొంత న్యాయమూర్తికి డబ్బు కూడా ముట్ట చెప్పేశాడు. ఆ న్యాయమూర్తి కూడా ఇతనికి బెయిల్ ఇచ్చేశాడు. కానీ కొద్ది రోజులకు వెంటనే ఈ న్యాయమూర్తి డబ్బు తీసుకొని బెయిల్ ఇచ్చాడన్న వార్తలు టీవీలో వచ్చేసాయి. వెంటనే ఆ న్యాయమూర్తి పైన కూడా కేసు ఫైల్ చేశారు, అతన్ని కూడా జైల్లో పెట్టారు. ఇతనికి బెయిల్ ఇచ్చినందుకు అతను జైలుకి వెళ్ళాడు. ఇంతకీ అతను ఎందుకు బెయిల్ ఇచ్చాడు? ఇతను డబ్బిచ్చాడు గనక ఇది న్యాయం అంటారా? పక్షపాతం. డబ్బిచ్చాడు గనక బెయిల్ ఇచ్చాడు అంటే న్యాయము తప్పి తీర్పు చెప్పాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు చూడండి, మరలా న్యాయము తప్పి తీర్పు చెప్పకూడదు. తర్వాత పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచం అనేది జ్ఞానుల కంటికి అది గుడ్డితనం కలగజేస్తుంది అన్నాడు. నిజంగానండి, సమాజానికి మంచి చేసే మాటలు బైబిల్లో ఉన్నాయి. ఏమంటే లంచము పుచ్చుకొనవద్దని చెప్పిన బైబిల్ ఇది మత పుస్తకం అవుతుందా చెప్పండి? లంచం పుచ్చుకోవద్దని చెప్పిన బైబిల్ విదేశీ మత గ్రంథం అని మాట్లాడుతున్నారు మూర్ఖంగా. మరొక చోట ఏమని వ్రాయబడిందో తెలుసా? లంచము అనేది దేశాన్ని పాడు చేస్తుందని రాయబడింది బైబిల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలలో ఎదగకపోవటం, డెవలప్ కాకపోవటానికి కారణం ఈ లంచం. ఈ మధ్యకాలంలో పేపర్లో ఒక వార్త చదివాను, ప్రపంచ దేశాలలో అవినీతిలో ఉన్నటువంటి 10 దేశాల ర్యాంకులు ప్రకటించారు. ప్రపంచములో అవినీతిలో అగ్రస్థానాలలో ఉన్న దేశాల గురించినటువంటి ర్యాంకులు ప్రకటించారు. అందులో మన దేశానికి మొదటి స్థానం వచ్చింది. మనం గర్వపడాలా, తలదించుకోవాలా? ఎందుకు మొదటి స్థానం? మన దేశంలో ఉన్న లంచగొండితనం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. నిజంగా బైబిల్లో ఉన్న మాట చూడండి, లంచము పుచ్చుకొనకూడదు అన్నాడు, లంచము గుడ్డితనం కలగజేస్తుంది అన్నాడు, లంచము దేశాన్ని భ్రష్టు పట్టిస్తుంది అన్నాడు, పక్షపాతం చూపించవద్దు అన్నాడు, న్యాయము తప్పి తీర్పు చెప్పొద్దు అన్నాడు. మనలనే పక్షపాతం చూపించవద్దని చెప్పిన దేవుడు ఆయన పక్షపాతంతో ఉంటాడని మీరు ఆలోచించండి. మనల్ని పక్షపాతం చూపించొద్దు అన్నాడు, ఆయన పక్షపాతాన్ని చూపిస్తాడా? అస్సలు చూపించే అవకాశమే లేదు. దేవునిలో పక్షపాతం ఉండడానికి ఛాన్సే లేదు. అసలు పక్షపాతం అనేది ఉంటే అసలు దేవుడే కాదు. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళంటే ఎవరు? అదే బైబిల్ విరోధులు.
బైబిల్ అంటే పడని వారు, క్రైస్తవులు అంటే గిట్టని వారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? మీ బైబిల్లో మీరు నమ్ముతున్న దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు. మీ దేవునికి పక్షపాతం ఉంది అని మాట్లాడుతున్నారు. మనం అడిగామనుకోండి, మీకెక్కడికి అనిపించాడింది పక్షపాతం దేవునిలో అని అడిగితే, లేదంటానికి మాకు ఇన్నున్నాయి ఆధారాలు. పోనీ మరి ఉందంటానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చూపించే సందర్భం ఒకటి ఉంది బైబిల్లో. ఆ సందర్భాన్ని మీరు చూశారనుకోండి. ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా ఏమనుకుంటారో తెలుసా? నిజంగానే దేవునికి పక్షపాతం ఉన్నట్టుంది కదా అనుకుంటారు. ఇప్పుడు చెప్పినవన్నీ మర్చిపోతారు. ఆ ఒక్క సందర్భాన్ని చూసి ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే ఆ సందర్భం అలానే ఉంటుంది. మరి అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలంటున్నాం. అందుకే పరిశోధన అంటున్నాం. బైబిల్ స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. అంటే ఇది ఎక్స్ప్రెస్ లాగా, సూపర్ ఫాస్ట్ లాగా వెళ్ళకూడదు బైబిల్ చదివేటప్పుడు. బైబిల్ చదివేటప్పుడు ప్యాసింజర్ లాగా వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి స్టేషన్లో ఆగుతుంది అది. అలానే బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఒక్కొక్క వచనం దగ్గర ఆగాలి మనం. అలా ఆగినప్పుడు మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఎలా వెళ్తుంటాము? మనకు ఫుల్ స్టాప్లు కనపడవు, కామాలు కనపడవు. మనం అలా గ్రీన్ లైట్ పడితే ఎలా వెళ్ళిపోతుంటాం? అలా వెళ్ళిపోతుంటాం. అందుకే బైబిల్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకసారి చూద్దాం, వాళ్ళు చూపించే సందర్భాన్ని కూడా చూద్దాం. మీకు పక్షపాతం ఉందని మీకు ఎలా చెప్పగలరని వారిని అడిగితే, వారు చూపించేటువంటి సందర్భం అదే చదవబడినటువంటి లేఖన భాగం, రోమాపత్రిక 9వ అధ్యాయం 10వ వచనము నుంచి. అపొస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 9వ అధ్యాయం 10వ వచనము నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా గాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చెప్పబడిన ఈ సందర్భంలో ఏషావును గురించి యాకోబును గురించి మాట్లాడుతూ, వీళ్ళెవరో తెలుసు కదండి, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, వీళ్ళిద్దరు కవల పిల్లలు. ఎవరికి? రిబ్కాకు, ఇస్సాకుకు. ఇస్సాకు రిబకాల గర్భాన పుట్టిన కవల పిల్లలే ఏషావు, యాకోబు.
అయితే వీళ్ళు ఇంకా పుట్టలేదు, వాళ్ళు పుట్టబోతున్నారు. అయితే దేవుడు ముందుగానే వారి గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? అక్కడ పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. అలానే రెండవ మాటగా, నేను ఏశావును ద్వేషించాను యాకోబును ప్రేమించాను అన్నాడు. ఇక్కడ దేవునిలో పక్షపాతం కనిపించిందట వారికి. ఏంట పక్షపాతం? ఏశావుని ద్వేషించి యాకోబును ప్రేమించటం అంటే ఇది పక్షపాతము కాదా? పక్షపాతం లేకపోతే అందరినీ ప్రేమించాలి కదా. కానీ ఇక్కడ ఏశావును ద్వేషించానంటున్నాడు, యాకోబును ప్రేమించానన్నాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని పక్షపాతం అంటారు కదా అంటున్నారు. ఇంకొక విషయం ఏమంటున్నారు తెలుసా? వారు ఇంకా పుట్టక ముందే ఏశావు యాకోబుకు దాసుడు అవుతాడు అన్నాడు. ఏశావును యాకోబుకు దాసుని చేయటం ఇది కూడా పక్షపాతమే కదా. ఇప్పుడు చెప్పండి, మీకు దేవునికి పక్షపాతం ఉందా లేదా? ఒకవేళ లేదు అని మీరు అన్నారనుకోండి, లేకపోతే ఇక్కడ ఏశావు యాకోబుల విషయంలో దీన్ని ఏమనాలి? కనుక ఈ సందర్భాన్ని చూపించి క్రైస్తవులను ఎలా మాయ చేస్తున్నారో తెలుసా? పక్షపాతం కలిగిన దేవుడిలో మీరు ప్రేమ అంటున్నారు ఏంటండి? పక్షపాతం కలిగిన దేవుడి దగ్గరకు మీరెందుకు వెళుతున్నారు? పక్షపాతం కలిగిన వ్యక్తిని మీరు దేవుడని అసలు ఎందుకు అంటున్నారు, ఎలా అంటున్నారు? అని అమాయకుల క్రైస్తవుల మనసులను చిరిచేస్తున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు కూడా ఆలోచించండి, అసలు ఈ విషయంలో నిజంగా దేవుడు పక్షపాతం ఏమని చూపించాడా? ఒక విషయం మాత్రం నిజం, మన ముందు మాట్లాడుకున్న వాటన్నిటిని బట్టి దేవునికి పక్షపాతము ఉండదు, దేవునికి పక్షపాతం లేదు. మరి లేదు అన్నప్పుడు మరి ఇక్కడ ఈ సందర్భంలో దీన్ని ఏమనాలి? ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించటం పక్షపాతమా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పటం పక్షపాతమా? కానే కాదు, దేవుడు అస్సలు ఎవరి పట్ల పక్షపాతాన్ని చూపించడు. ఆయన నరుల ముఖమును చూడను అని చెప్పిన తర్వాత ఆయన పక్షపాతంతో ఎందుకుంటాడు చెప్పండి? ఆయనకి ఏమైనా డబ్బు అవసరమా? ఆయనకేమైనా అధికారం అవసరమా? మరి ఏ ధనము ఏ అధికారము అవసరం లేనప్పుడు దేవుడికి ఆయన పక్షపాతాన్ని చూపించవలసిన అవసరత ఆయనకేంటి? కనుక దేవుడికి పక్షపాతం చూపించవలసిన అవసరత లేనే లేదు. అలా అయితే ఇక్కడ దేవుడు చూపించింది పక్షపాతం కాదన్నమాట. బైబిల్లో మరో మాట ఉంటుందండి,
దేవుని గురించి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, అది యోబు గ్రంథం 34:10 మీకు కనబడుతుంది. అక్కడ ఎంత ఖచ్చితంగా చెప్పారో తెలుసా, దేవుడు అన్యాయము చేయటం అసలు జరగదు, అప్పుడప్పుడు చేస్తాడని లేదు, అక్కడ సంవత్సరం ఒకసారి చేస్తాడని లేదు, అసంభవం. అంటే అసలు దేవుడు ఎప్పుడు చేయడా, నువ్వు చేస్తావు, నీ ఇంట్లో ఉన్న వారిని ఒకలా చూస్తావు, నీ కులంలో ఉన్న వారిని ఒకలా చూస్తావు, నీ మతంలో ఉన్న వారిని ఒకలా చూస్తావు, మిగతా వారిని మరోలా చూస్తావు. దీన్ని ఏమంటారో తెలుసా, అదేనండి పక్షపాతం అంటారు. సమానత్వం మనుషుల మధ్య లేదు, పక్షపాతం మనుషుల మధ్య ఉన్నది. ఈరోజు మీరు రాజకీయాలను మీరు చూడండి, అంత పక్షపాతంతో కూడుకున్న రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తుంటారు, మత రాజకీయాలు చేస్తుంటారు. ఎందుకంటే మనుషులు పక్షపాతులు కనుక, వాళ్ళకు అధికారాలు కావాలి కనుక, వాళ్ళకు డబ్బు కావాలి కనుక. మరి దేవుడికి ఎందుకు చెప్పండి డబ్బు, దేవుడికి ఎందుకు చెప్పండి అధికారాలు. అటువంటిప్పుడు ఇవన్నీ దేవుడికి అవసరం లేవనుకుంటే, అంటే దేవుడికి పక్షపాతం ఉండదు. మరి ఇక్కడ దేవుడు ఈ విషయంలో ఏం చేసినట్టయితే, న్యాయమే, అన్యాయం కాదు. దేవుడు ఇక్కడ పక్షపాతం చూపించలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, చాలా మంది కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఒక మాట అంటుంటారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక మాట అంటుంటారు, దేవుడు మాకు అన్యాయం చేశాడండి అంటారు. నిజంగా దేవుడు చేశాడు, నువ్వు చేసుకున్నావా? యాక్సిడెంట్ దేవుడు చేశాడని నువ్వేం చేసుకున్నావా చెప్పు. కానీ నువ్వు అనే మాట ఏంటో తెలుసా, దేవుడు చేశాడంటారు. ఎంత అబద్ధం అండి అది, ఎందుకంటే ఎవరినన్నా ఎవరు ఊరుకోరు. అమాయకంగా దొరికిందల్లా దేవుడే, ఎందుకంటే ఎవరినన్నా వాళ్ళు గొడవకు వచ్చేస్తారు. దేవుణ్ణి అంటే పట్టించుకోడు కనుక, ప్రతివాడు దేవుణ్ణి అనేవాడే. దేవుడు అంటే అంత చులకనైపోయాడా, అయినా నీ మాటలు విని ఆయన భరిస్తున్నాడంటే నీ మీద ప్రేమ. నిన్ను ఇంకా ఆయన చిన్నపిల్లాడు ఏదో మాట్లాడుతున్నాళ్ళే అనుకుంటాడు, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటాళ్ళే అనుకుంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఏషావు యాకోబుల విషయాన్ని ఆలోచిద్దాం కాసేపు. అక్కడ చెప్పబడిన ఒక మాట ఏంటంటే, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే అన్నాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అన్నాడు. నేను ఏషావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను అన్నాడు. వాళ్ళు ఇంకా పుట్టి మంచో చెడో చేయకముందే ఎలాంటి ద్వేషిస్తాడు దేవుడు అంటారు వీళ్ళు. వాడు పుట్టిన తర్వాత కీడు చేసినప్పుడు ద్వేషిస్తే పర్వాలేదు, కానీ ఇంకా పుట్టలేదు, కీడు చెయ్యలేదు, కానీ ముందే చెప్పేస్తున్నాడు నేను ద్వేషించాను అని. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని గురించి ఒక చిన్న విషయం మనిషి మర్చిపోయాడు. అదేంటంటే,
దేవుడు అనగానే భవిష్యత్తు జ్ఞాని అని. దేవుడు అంటే భవిష్యత్తు తెలిసినవాడు. మనిషి అంటే గతం తెలిసినవాడు మనిషి. భవిష్యత్తు తెలిసినవాడు దేవుడు. నీకైనా నాకైనా మన అందరికీ ఏం తెలుసు? జరిగిందే తెలుసు, జరగబోయేది తెలుసా ఎవరికైనా? ప్రపంచంలో ఎవరికి తెలియదు. అది కూడా దేవుడు ముందే చెప్పాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు అని. మనిషి రేపేం జరుగుతుందో నీకు అస్సలు తెలియదు అన్నాడు. కానీ నాకు నిన్న ఏం జరిగిందో చెప్తాను, ఈరోజు ఏం జరగబోతుందో చెప్తాను, రేపు ఏమి జరగనై ఉన్నదో చెప్తాను. అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు తెలిసినవాడు దేవుడు అని. పుట్టిన తర్వాత వాడు చెడు చేసిన తర్వాత చేశాడని నీకు తెలుసు, కానీ దేవుడికి ఎప్పుడు తెలుసో తెలుసా? పుట్టక ముందే తెలుసు. ఏషావు యాకోబుల గుర్చి వాళ్ళు పుట్టక ముందే తెలుసు వాళ్ళ గుర్చి. ఏం తెలుసు ఏషావు గుర్చి దేవుడికి? ఏషావు పుట్టుతాడు, పెరిగి పెద్దవాడవుతాడు, వాడు అడవికి వెళ్ళి వేటాడుతుంటాడు. అయితే వాడుకున్న బలహీనత ఏంటంటే తిండి, భోజనం. అంటే ఇక్కడ ఏషావుకున్న బలహీనత భోజనం. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుందండి. మీరు కూడా ఆలోచించండి, మీకున్న బలహీనత ఏంటో? ఒకరికి డబ్బు బలహీనత అండి, ఒకరికి అధికారం బలహీనత అండి, ఒకరికి స్త్రీ బలహీనత ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. ఒకడికి తాగుడు బలహీనత ఉంటుంది, ఒకడికి తిండి అనే బలహీనత ఉంటుంది. మొత్తానికి ప్రతి మనిషి ఏదో ఒక బలహీనతతో ఉన్నాడు ఈరోజు. ఈరోజు ఏషావును చూస్తే తిండి, వాడు తిండి కోసం ఏదైనా వదులుకుంటాడు. ఒకరోజు అలానే వేటకెళ్ళాడు, ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆ వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్న యాకోబు మంచి వంట చేసి పెట్టాడు. ఆకలితో ఉన్నాడు ఏషావు, మంచి వంట చేసి పెట్టాడు యాకోబు. ఏషావు యాకోబుతో మాట్లాడుతున్నాడు, తమ్ముడు నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు అర్జెంటుగా భోజనం కావాలి, ఇప్పుడు నువ్వు భోజనం పెట్టకపోతే నేను చచ్చిపోతాను. యాకోబు ఇదే అవకాశం అనుకున్నాడు. నీకు భోజనం కావాలి, నాకు ఆశీర్వాదాలు కావాలి, నీకు భోజనం ఇస్తాను, నీ ఆశీర్వాదాలు నాకు ఇచ్చేయి అన్నాడు. వాడు అసలే భోజనం పిచ్చి కదా వాడికి. భోజనం కోసం వాడు ఏమైనా వదులుకుంటాడు. ఆ సమయంలో యాకోబే కాదు, ఎవరు వచ్చి భోజనం పెడతారన్నా వాళ్ళకి ఇచ్చేస్తాడు. యాకోబు ఇదే అవకాశం అనుకున్నాడు. ఓకే నీకు భోజనం ఇచ్చేస్తున్నానన్నాడు. వాడు ఆ జ్యేష్ఠత్వాన్ని ఆశీర్వాదాలు యాకోబుని తీసుకోమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకుంటున్నాడు, ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాడు. ఇంతకు దేనికోసం? ఒక్క పూట భోజనం కోసం. ఆ
ఆ సమయంలో యేషావు ఏమంటాడో తెలుసా? నేను ఎలాగో చచ్చిపోతున్నాను, నాకెందుకు ఆశీర్వాదాలు అంటాడు. ఒక విషయం మీరు ఆలోచించండి, ఒక్క పూట భోజనం మానేస్తే చచ్చిపోతారా మీరు చెప్పండి. కానీ యేషావు ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? ఇప్పుడు నేను చెయ్యకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. అంటే అక్కడ వాడికి తిండి మీద ఎంత పిచ్చో మీరు ఆలోచించండి. కొంతమంది అలానే ఉంటారండి, అసలు భోజనం లేట్ అయితే తట్టుకోలేరు. ఏమండి చెయ్యి కడుపు మీద పెట్టుకొని అటు ఇటు ఏమండి మెసులుతుంటారు, ఓ ఊగిపోతుంటారు. వాళ్ళ ఆకలంతా వాళ్ళ మొహంలోనే తెలిసిపోతుంటుంది. ఒక మాట అంటుంటారండి ఆ టైంలో, కడుపులో నుండి ఎలకలు పరిగెత్తుతున్నాయండి అంటారు. వాటిని ఎప్పుడు తిన్నాడో అయ్యప్పుడు వెళ్ళాయో లోపలికి తెలియదు. చూసారు, లేట్ అయితే తట్టుకోలేకపోతున్నాడు. అసలే లేకపోతే ఏమండి, ఏషావు కూడా ఆట అయిపోయి ఒకే ఒక్క పూట అన్నాడు అంతే. ఒక్క పూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడిపోయాడు. నిజంగా అలాంటివన్నీ మీరు ఏమంటారు చెప్పండి. ఒకప్పుడు అండి ఈ బార్ షాపులు వైన్ షాపులు లేకముందు నా చిన్నతనంలో సారాయి దుకాణాలు ఉండేవి. అప్పుడు ఎంతండి ప్యాకెట్ 4 రూపాయలు 5 రూపాయలు ఉండేది. ఆ ప్యాకెట్ సారా ప్యాకెట్ కోసం అని చెప్పి బారీమడలో ఉన్న మంగళసూత్రాలు కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాడు ఒక్క పూట త్రాగుడు కోసం విలువైన భారీ మెడలు మంగళసూత్రాలు కూడా తీసుకెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకెళ్లి అమ్ముకుంటారు. వాళ్ళు ఎంత కమ్ముకుంటారు తెలుసా? అది 100 రూపాయల వస్తువైనా వాడు 5 రూపాయలకే ఇచ్చేస్తాడు. ఎందుకంటే ప్యాకెట్ విలువ 5 రూపాయలే కనుక. అది ఎంతో నాకు వద్దు, నాకు ప్యాకెట్ వస్తే చాలు. అంటే వీళ్ళు ఏమంటారు చెప్పండి. ఇప్పుడు మేధావి అనరు వాణ్ణి, వాణ్ణి గొప్పవాడనరు, వాణ్ణి ఒక భ్రష్టుడు అంటారు. ఏషావును కూడా ఏమనాలి చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఒక్క పూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని వదులుకుంటున్నాడు. అందుకే ఏషావు కొరకు ఏమని రాయించాడో తెలుసా దేవుడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, క్షమించండి 16వ వచనమే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను, ఏషావు వంటి వ్యభిచారి అయినను మీలో సంఘములో ఉండునేమో, మీరు జాగ్రత్త పడండి అన్నాడండి. ఏషావు వంటి భ్రష్టుడు, ఏషావు వంటి వ్యభిచారి అన్నాడు చూడండి. ఏషావు వంటి వ్యభిచారి భ్రష్టుడు అన్న పదాలు ఉపయోగించాడండి ఏషావు కోసం. ఒక్క పూట భోజనం కోసమే, ప్రేమన దేవుని పిల్లలారా, ఇది జరిగిన తర్వాత మనకు తెలుసు. కానీ వీడు ఇలా చెయ్యక ముందే ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. జరిగిన తర్వాత మనిషికి తెలుసు.
జరగక ముందు దేవుడికి తెలుసు. అంటే దేవుడికి ఏషావు పుట్టక ముందే ఏషావు చరిత్ర తెలుసు కనుక అందుకే అక్కడ ఆ మాటలు దేవుడు ముందుగా చెప్పాడు. ఏం మాటలు చెప్పాడు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును, నేను ఏషావును ద్వేషించాను యాకోబును ప్రేమించాను. ఇందులో పక్షపాతం ఏమీ లేదు. ఎవడు మన మాట వినే పిల్లల్ని మనం ప్రేమిస్తాం, మన మాట వినడం వారిని మనం ద్వేషిస్తాం. దీన్ని పక్షపాతం అని ఎందుకంటారు? ఇప్పుడు చట్టం దృష్టిలో తప్పు చేసిన వారికి శిక్షలు అమలు చేస్తారు, తప్పు చేయని వారిని విడుదల చేస్తారు. ఏమండి వాళ్ళని శిక్షించారు, వీళ్ళని విడుదల చేశారండి, చట్టానికి పక్షపాతం ఉందంటారా? ఏమండి ఆ న్యాయమూర్తి గారు చూశారండి, అతనికి ఏమో శిక్ష వేశాడు, ఇతన్ని ఏమో విడుదల చేశాడు, ఇతనికి పక్షపాతం ఉందని మీరు అంటారా చెప్పండి? అప్పుడు మనం ఏమంటామో తెలుసా అండి? అబ్బా జడ్జి గారు పక్షపాతం లేకుండా తీర్పు చెప్పాడండి అంటారు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తానండి, నిజంగా కొన్ని నెలల ముందు ఆగస్టు నెలలో అనుకుంటాను, ఏమంటే భారతదేశాన్ని వణికించినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఈ డేరా బాబా గురించి అండి, వార్తలు మీరు తెలిసే ఉంటుంది. ఏమంటే పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో వాడు ఒక దైవంగా వాడు ఎదిగాడు. సుమారు 4 కోట్ల మంది శిష్యులు చేరిపోయారు వాడు ఆశ్రమంలో. ముఖ్యమంత్రులు ఆఖరికి ప్రధాని కూడా భక్తుడైపోయాడు అతనికి. ఎవరింతకైనా డేరా బాబా అన్నారు వాణ్ణి. డేరా బాబా అంటే డేరాలో ఉన్నాడని కాదు, ఓ వాడు ఉన్నదంతా కూడా చాలా పెద్ద ఏమంటే ఇంద్రప్రస్థానం, ఇంద్రభవనం లాంటి ఇల్లు వాడు ఉంటుంది ఉన్నదంతా కూడా. విలాసవంతమైనటువంటి ఒక ప్రదేశ అధ్యక్షుడు కూడా లేనంత గొప్ప సౌకర్యాలు ఉండేవాడికి. వాడు చేసిన నేరాలు అన్ని ఇన్ని కావండి, కానీ ఒక రోజున బయటపడ్డాయి. ఏమంటే బైబిల్లో చెప్పబడిన ఒక మాట ఏంటో చెప్పమంటారా? రహస్యమైనది ఏది అయినా బయలుపరచబడకపోదు అన్నాడు. ఒకప్పుడు నిత్యానంద స్వామిని కూడా అందరూ దేవుడు అనుకున్నారు. మరి ఆ నిత్యానంద స్వామి పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు. ఆ వీడియోలో బయటికి రానంత వరకు అందరూ చేతులు ఎత్తారు పైకి. ఆ వీడియో చూసిన తర్వాత అంతా తలదించుకున్నారు. అంటే బయట పడనంత వరకు అందరూ దేవుళ్ళే, పడిన తర్వాతనే వాళ్ళ దయ్యాలని తెలిసింది మనకు. దేవుడు ముందే చెప్పాడు రహస్యమైనది ఏదైనా ఒకరోజు తప్పనిసరి బయటకు పడుతుందని. మొత్తానికి డేరా బాబా కూడా శిక్ష పడింది. ఏమంటే ఆ రోజు జడ్జి గారు జైల్లోనే వాడికి శిక్ష అమలు చేస్తున్నారు. ఎందుకంటే వాడిని కోర్టుకు తీసుకుని వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అంత 144 సెక్షన్ అమలు చేశారు, అప్పటికే 30 మందిని చంపేశారు వాళ్ళ అనుచరులు. కార్లు
బైకులు బస్సులు తగలబెట్టేశారు. వీని బయటికి తీసుకొస్తే ఇంకా ప్రమాదం అనుకున్నారు. అందుకే జడ్జి గారు జైలుకి వెళ్ళారు వాడి కోసం. ఆ జైల్లో కూర్చోబెట్టారు. వాదనలన్నీ పూర్తయిపోయాయి. ఫైనల్ గా జడ్జి గారు అతనికి తీర్పు చెప్తున్నాడు, నువ్వు చేసినటువంటి నేరాలు సాక్ష్యాలతో రుజువయ్యాయి, రెండు నేరాలు నీ మీద మోపబడ్డాయి, ఒక్కో నేరానికి 10 సంవత్సరాలు చెప్పున, రెండు నేరాలకు 20 సంవత్సరాలు నీకు జైలు శిక్ష అన్నాడు. అప్పటికే వాడికి 50-60 మధ్యలో ఉన్నాడు. ఇంకొక 20 సంవత్సరాలు జైల్లోనే ఉండాలి. అప్పటికి 80లోకి వెళ్తాడు. ఇంకా అంతటితో అయిపోలేదట కేసులు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లోనే ఉన్నాయట. మరోవైపు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, 20 ఏళ్ళు సరిపోవండి అంటున్నారు, ఇంకొక 20 ఏళ్ళు పెంచాలంటున్నారు. అంటే వాడు చచ్చేంత వరకు లోపలే ఉండాలని. ఇప్పుడు ఒక విషయం అడుగుదామండి, ఇప్పుడు ఆ తీర్పు చెప్పిన జడ్జి గారు ఏమైనా పక్షపాతాన్ని చూపించారా? ఏమండి జడ్జి గారు తీర్పు చెప్పగానే అందరూ ఏమన్నారు తెలుసా, అసలు ఏ విధమైన పక్షపాతాన్ని చూపించకుండా అతనికి తీర్పు చెప్పాడండి అన్న. న్యాయం పక్షాన్ని నిలబడ్డాడండి ఆయన అన్నారు. నిజంగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలండి జడ్జి గారు ధైర్యానికి అన్నారు. ఎందుకు తెలుసండి, నిజంగా అతను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తలక్రిందులు చేయగలిగిన సమర్థుడు వాడు. నిజంగా జడ్జి గారికి ఎన్నో విధమైనటువంటి ఫోన్ కాల్స్ వచ్చిండొచ్చు, ఆయనకి బెదిరింపు ఫోన్ కాల్స్ ఎన్నో విధాల ఒత్తిడి కూడా ఆయన మీదకి తీసుకుని వచ్చిండొచ్చు. కానీ ఒత్తిడికి బెదిరింపులకు లొంగలేదు. న్యాయంగా ఆయన తీర్పు చెప్పాడు అన్నారు. అంటే పక్షపాతము లేకుండా తీర్పు చెప్పాడు. ఏమంటే ఒక న్యాయమూర్తి పక్షపాతం లేకుండా చెప్పాడు అన్నప్పుడు దేవుడికి ఎందుకు పక్షపాతం చెప్పండి, దేవుడికి లేదు. మరి ఏషావు యాకోబుల విషయం అంటారా, ఏమండి వీడు తప్పు చేశాడు, రుజువులు ఉన్నాయి గనక శిక్ష విధించాడు జడ్జి. అతను ద్వేషించాడు, అందరూ ద్వేషించారు. అలానే ఇప్పుడు ఏషావు చేసింది కూడా తప్పే కదా. జ్యేష్ఠుడుగా ఉండి జ్యేష్ఠత్వాన్ని దక్కించుకోవలసిన వాడు ఆఫ్టర్ ఆల్ భోజనం కోసం అని చెప్పి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటాడా? అటువంటప్పుడు వీడిని ఎందుకు ప్రేమించాలి చెప్పండి దేవుడు. ఏమండి మనం ఎందుకు ప్రేమిస్తాం చెప్పండి ఏషావును. ఏమండి ఎవరు ఇష్టపడరండి ఏషావును? మరి దేవుడు ఎందుకు ఇష్టపడాలి చెప్పండి. అందుకే దేవుడు ఏషావును ద్వేషించాడు. అందుకే దేవుడు యాకోబును ప్రేమించాడు. యాకోబు జీవితాన్ని అంతా కూడా చూశాడు దేవుడు. ఏమంటే జీవితం అన్న తర్వాత అందులో అవకతవకలు ఆటుపోట్లు ఉంటాయి, లోపాలు ఉంటాయి మనిషిలో. కానీ దేవుడు జీవితం మొత్తాన్ని చూశాడు. అందుకే యాకోబును ప్రేమించాడు. కానీ ఏషావు జీవితం అంతా చూడండి, అంత దేవునికి విరోధమైన బ్రతుకే. దేవునికి విరోధంగానే బ్రతికాడు ఆయన.
బ్రతికిన తర్వాత మనకు తెలుసు, కానీ బ్రతకక ముందే వాడు అలా బ్రతుకుతాడని దేవుడికి తెలుసు. అందుకే ఆ రోజు పుట్టక ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఏశావును ద్వేషించాను అన్నాడు, నేను యాకోబును ప్రేమించాను అన్నాడు. ఎందుకు ద్వేషించాడో కూడా చెప్పాను ఇప్పుడు మీకు. ఇప్పుడు వీళ్ళ బాధంతా ఏంటంటే, ఆ ఇంకా పుట్టలేదు కదా అని, ఇంకా పుట్టి ఏమి చెయ్యలేదు కదా అని. పుట్టిన తర్వాత చేస్తే నీకు తెలుసు, పుట్టక ముందే దేవుడికి తెలుసు. అందుకే దేవుడు వాడిని ద్వేషించాడు. అంతేకాని దేవుడికి వాడి మీద ఏంటి పగ? అతని విషయంలో దేవుడు పక్షపాతం చూపించవలసిన అవసరం ఏముంది? ప్రేమన దేవుని పిల్లలారా, ఇంకొక విషయం మీకు చెప్తాను ఇక్కడ. ఒకవేళ దేవుడిని పక్షపాతి అనాలి అంటే, దేవునికి పక్షపాతం ఉన్నది అని ఒకవేళ చెప్పాలంటే ఎప్పుడు చెప్పాలో తెలుసా? అక్కడ ఒక మాట ఉంది మనం చదువుకున్న చోట, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అన్నది చూసారా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని. దేవుడికి పక్షపాతం ఉందని మనం ఎలా చెప్పొచ్చంటే, అంటే ఎప్పుడు చెప్పవచ్చు? నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఇప్పుడు నేను చదువుతున్నట్టుగా అక్కడ ఉంటే దేవుడు పక్షపాతం అవుతాడు. ఇప్పుడు నేను చదువుతున్నట్లుగా ఉంటే, నేను చదువుతున్నట్టుగా ఉందో లేదో మీరు జాగ్రత్తగా చూసి చెప్పాలి. పెద్దవాడిని చిన్నవానికి దాసుని చేస్తాను, అలా ఉందా మీ బైబిల్లో? పెద్దవాణ్ణి చిన్నవానికి దాసుని చేస్తాను అని ఉందా అక్కడ? ఒకవేళ పెద్దవాణ్ణి చిన్నవాడికి దాసుని చేస్తాను అని ఒకవేళ దేవుడు అంటే ఖచ్చితంగా దేవుడు నిలబెట్టే వాళ్ళం నువ్వు చాలా పక్షపాతంతో ఉన్నావని. అక్కడ అలా లేదు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, వాడే అవుతాడు, నేను చెయ్యను, వాడే అవుతాడు, వాడే అవుతాడన్న తర్వాత నేనేం చేస్తాను? నేనేం చేయలేదు, వాడు అవతాడు గనక అవుతాడని చెప్పాను. చాలా మంది కొంచెం మొండిగా వాదిస్తుంటారు, దేవుడు అన్నాడు గనక అయ్యాడండి అంటారు కొంతమంది. అది చాలా తప్పు. ఇంకొక మాట, యవనస్తులు ఒక మాట ఎక్కువగా ఉపయోగించుకుంటా ఉంటారు. యవనస్తుల గురించి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అంటాడు. ఇప్పుడు చాలా మంది ఆ మాట చదివి యవనస్తులు ఏమంటారో తెలుసా? మేము ఎందుకు తొట్టిల్లామంటే దేవుడు తప్పక తొట్టిల్లుతారు అన్నాడు, అందుకే మేము తొట్టిల్లాము. దేవుడు అన్నాడు గనక మేము తొట్టిల్లాం అంటారు. చూసారా, నేరం నాది కాదు, దేవుడిది అంటున్నారు ఇల్లు. ఇప్పుడు నిజంగా మీరు చెప్పండి, నిజంగా దేవుడు అన్నందుకే వాళ్ళు తొట్టిల్లారా? ఏమండి, వీళ్ళకే వీళ్ళుగా తొట్టిల్లారా? ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు తొట్టిల్లుతారని తెలిసి దేవుడు చెప్పాడు ముందే.
అంతేగాని దేవుడు అన్నందుకు కాదు, మరి అదే దేవుడు ఇంకో మాట కూడా అన్నాడు, యవన కాలమున కాడె మోస్తే నరుడికి మేలు అన్నాడు. మరి కాడె ఎందుకు ఎత్తుకోవటం లేదు? మీరు నా ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు అన్నాడు కదా, మరి ఎందుకు పరిశుద్ధులుగా ఉండటం లేదు? ఏమండి, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చెడిపోవాలని అంటాడా? నువ్వు చెడిపోతావు గనక చెడిపోతావు అన్నాడు అంతే. ఏమంటే ఒక విషయం మీకు అర్థం కావడం చెప్తాను. హైవే మీద వెళుతున్నారు, లేదా మామూలుగా ఏదో రోడ్డు మీద వెళుతున్నారండి. రోడ్డు పక్కన హెచ్చరిక బోర్డులు మనకు కనబడుతుంటాయి, రోడ్స్ అండ్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతుంటారు. కొన్ని కొన్ని యాక్సిడెంట్ జరిగే ఏరియాలు ఉంటాయి, కొన్ని అంటే యాక్సిడెంట్ జోన్ అంటారు వాటిని. అంటే ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ప్రమాదం జరుగుతుందని. ఇది ప్రమాదము జరుగు స్థలము అని బోర్డు పెట్టారు అక్కడ. నువ్వు దాన్ని చూసి కూడా అలానే వెళ్ళావు, నువ్వు ఏమాత్రం తగ్గవు కదా, ఎక్కడ నీ బ్రతుకులో తగ్గవు, వేగంలో తగ్గవు. నిజంగా బ్రతుకులో తగ్గే అలవాటు ఉంటే వేగంలో కూడా తగ్గేవాడివే. సరిగ్గా నీకు అక్కడికి వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది. సరిగ్గా తల పైకెత్తి చూసరికి ఆ బోర్డు కనబడుతుంది నీకు. ఏముంటుంది ఆ బోర్డు అక్కడ? ఇది ప్రమాదము జరుగు స్థలము అని ఉంది. సరిగ్గా నువ్వు అక్కడే నీ కాలు చేతులు విరిగాయి. అప్పుడు నువ్వేమంటావు, ఎవడ్రా ఈ బోర్డు పెట్టిందని అడుగుతావా? ఈ బోర్డు పెట్టినందుకే నాకు జరిగిందంటావా? వాడి మీద ఏమైనా కేసేస్తావా, బోర్డు పెట్టిన వాడి మీద? అవన్నీ నడవవు అక్కడ. ఒరే, ఇది జరిగేది గనకనే పెట్టాడు ఆడు. ఇది జరిగే చోటు గనక జరగొద్దని పెట్టాడు. అలానే యవనం అంటే ప్రమాదాలు జరిగే వయసు అది. యవనం అంటే తొట్టిల్లే వయసు అది. అందుకే దేవుడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నాడు. ఇప్పుడు నువ్వు తొట్టిల్లి దేవుని తిడతావా? నువ్వు బైక్ పేజ్ కింద పడి బోర్డు పెట్టినావా అని అంటావా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇవి నువ్వు చేసుకున్న తప్పిదాలు, ఇవి నీ స్వయంకృత అపరాధాలు. చాలా మంది ఒక మాట అంటుంటారులేండి, ఏమోనండి నా రాత దేవుడు ఇలానే రాశాడండి అంటుంటారు, నా నుదుటి రాత ఇలా ఉందండి, ఇలా జరిగిందండి అంటారు, దేవుడు ఇలానే రాశాడండి నా నుదుటి మీద అంటాడు. నిజంగా నేను నుదుటి మీద ఏమైనా రాతలు మీకు అని కనబడుతున్నాయి ఎవరికైనా? ఒకసారి ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దం ముందు కూడా బాగా చూడండి, ఒకవేళ కనబడకపోతే భూతద్దంతో చూసుకోండి. మీకు మీ నుదుటి మీద మీకు ముడతలు కనబడతాయి, రాతలేమి కనబడవు. అసలు ఉంటే కదా కనబడటానికి, దేవుడు రాయలేదు. నీ జీవితాన్ని దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. దేవుడు రాసుకున్నాడు అని ఒకవేళ అంటే, పరలోకంలో అందరి కొరకు దేవుడు ఒకటే రాసుకున్నాడు. అందరి కొరకు దేవుడు ఏమని రాసుకున్నాడు తెలుసా? ఇదిగో అందరూ నా కార్యక్రమాలలో ఉండాలి అని. ఇదిగో దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు. అందరూ తన కోసమే బ్రతకాలని రాసుకున్నాడు. ఇక్కడ ఒక కలెక్టర్ ఉంటాడు,
ఇంకోటి కలెక్టర్ దగ్గర బెల్ల బౌంటర్ అవుతా అంటారు, అటెండర్ అంటారు. ఇప్పుడు అటెండర్ ఏమనుకోవాలి చూసారా దేవుడికి ఎంత పక్షపాతమో. వాణ్ణేమో కలెక్టర్ గా అక్కడ కూర్చోబెట్టాడు, నన్నేమో బంటర్ ఇక్కడ నిలబెట్టాడు. వాడు అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ నిలబడ్డాను. దేవుడికి ఎంత పక్షపాతం! నిజంగా ఈ విషయంలో దేవుడు పక్షపాతం ఉందా చెప్పండి. ఆడేమో రోజు చక్కగా బడికెళ్ళి చక్కగా చదువుకొని కలెక్టర్ అయ్యాడు. మరి నువ్వేం చేసావు? బడికని చెప్పి సినిమాలకు వెళ్ళావు. నువ్వేం చేసావు? బడికని చెప్పి ఆటలకు వెళ్ళావు. అందుకే అన్నిట్లో ఫెయిల్ అయ్యావు, పంటవుతూ అయ్యావు. ఇందులో దేవుడు ప్రమేయం ఏముంది? దేవుడు పక్షపాతం అంటావేంటి? నువ్వు చేసుకున్నది అది ప్రేమన దేవుని పిల్లలారా. నీ భవిష్యత్తు దేవుడికి తెలుసు, కానీ నీ భవిష్యత్తును దేవుడు రాయడు. అది ఇక్కడ మీరు తెలుసుకోవాలి బాగా. మన భవిష్యత్తు ఏంటో చెప్పగలడు దేవుడు. మన భవిష్యత్తులో ఏమవుతామో తెలుసు, కానీ ఇదే కావాలని దేవుడు రాయడు. అలానే ఏషావు యాకోబుల జీవితం కూడా అదే. ఏషావు భవిష్యత్తు చూశాడు, వాడు వ్యభిచారిగా భ్రష్టుడుగా కనబడ్డాడు. అందుకే అతన్ని ద్వేషించాడు, అందుకే యాకోబును ప్రేమించాడు. ఇందులో పక్షపాతం ఏం కనిపించింది చెప్పండి. కనుక ప్రేమల దేవుని పిల్లలారా, దేవునికి పక్షపాతం ఉందన్న వాదన తప్పు. అందుకే అనేకమైన మాటలు ముందుగానే మీకు చదివి వినిపించాను. పౌలు గారు చెప్పారు దేవునికి పక్షపాతం లేదని, పేతురు గారు చెప్పారు దేవునికి పక్షపాతం లేదని, అలానే మోషే గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. దినవృత్తాంత గ్రంథంలోనూ చదువుకున్నాం. ఆఖరికి అసలు మనతోనే చెప్పాడు దేవుడు, మీరు పక్షపాతం చూపించొద్దని. మనుషులంగా మనమే పక్షపాతం చూపించొద్దని కోరుకున్న దేవుడు, ఆయన పక్షపాతాన్ని ఎలా చూపిస్తాడు చెప్పండి. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, దేవునికి పక్షపాతం ఉందంటారా? ఇప్పుడు పక్షపాతం లేదంటారా? ఇక్కడ వాళ్ళు చూపించిన ఈ సందర్భంలో ఏషాబు భవిష్యత్తు తెలిసిన దేవుడు ముందుగా చెప్పిన మాట అది. ఏషావును దేవుడు దాసుడుగా చేయలేదు. ఏషావును దేవుడే చేస్తే నిజంగా పక్షపాతం అనుకోవచ్చు, కానీ దేవుడు చెయ్యలేదు. అతన్ని అతనే దాసుడుగా మారిపోయాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, వాళ్ళు చూపిస్తున్న ఈ సందర్భంలో దేవుడికి పక్షపాతం ఉందని చెప్పటం తప్పు. ఈ సందర్భమే కాదు, మీరు ఏ సందర్భాన్ని చూపించండి, బైబిల్ మొత్తం మీరు చదవండి, ఎక్కడ కూడా దేవుడికి పక్షపాతం కనిపించదు. నిజంగా ఒకవేళ పక్షపాతం అనేది ఉంటే, ఎక్కడో యెరూషలేములో ప్రారంభమైన రక్షణ ఈరోజు మన దాకా ఎందుకు రావాలి చెప్పండి? ఎక్కడో బెత్లహేములో మారుమూలను పుట్టిన యేసు స్వామి, ఆయన మాటలు ఈరోజు మన దాకా ఎందుకు రావాలి చెప్పండి? ఎవ్వరు నాశనానికి వెళ్ళకూడదు అనుకున్నాడు దేవుడు, అందరు రక్షణ పొందాలి అనుకున్నాడు దేవుడు. అక్కడే మనకు కనబడుతుందండి దేవుడు ప్రేమ. దేవునికి పక్షపాతము లేదు,
ఉంది అని అనుకోవటం వాళ్ళ భ్రమ, కానీ అది వాస్తవం కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ పిల్లలను ప్రేమించి చెప్పిన ఈ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించి విన్న వాక్యాన్ని వారి హృదయాలలో పదిలం చేసుకొని మీ కొరకు ఫలించి అనేకులను మీ కొరకు ఫలింపచేస్తూ మీరు వారికి ఇచ్చిన జీవిత కాలాన్ని భూమి మీద ముగించుకొని మీరున్న పరమునకు చేరుటకు సహాయం చేయండి తండ్రి. అలానే రేపు పగటి వేళలోను, రేపు రాత్రి కాలంలోను జరిగే కూడికలో కూడా మాకు తోడుగా ఉండే మరిన్ని విషయాలను మాకు తెలియచేయమని అర్థిస్తూ ఈ కార్యక్రమానికి కారుకులైన ప్రతి కుమారుని కుమార్తెను పేరు పేరున దీవించండి. ప్రభునందు మా ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు అన్న మాటను బలంగా నమ్మిన వాళ్ళం. అందుకే నాయన ఏ విధమైన చింత మాకు లేదు, ఏ విధమైన బాధ మాకు లేదు. మీరు మాకు అప్పగించిన పనిని మేము జరిగించుకుంటూ ముందుకు వెళుతున్నాం. వచ్చిన మీ బిడ్డలు తిరుగు ప్రయాణంలో క్షేమంగా వారి ఇంటికి చేర్చండి. తిరిగి రేపటి దినాన్న కలుసుకొని మరిన్ని మంచి విషయాలు మాట్లాడుకోవడానికి సహాయం చేయమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించినగాక. ఆమెను